నమస్తే, నేను మీ ప్రసాద్. ఎంతో చూడముచ్చటైనటువంటి జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వారే సినీ హీరో, ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్, ప్రముఖ సినీ నటి ఊహ. వాళ్ళిద్దరికీ గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విడాకులు ఇచ్చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయా, విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందా, ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ దర్శక నిర్మాత త్రిపునేని వరప్రసాద్ గారు. సార్ నమస్తే. వరప్రసాద్ గారు, సార్ ఏం సార్ అందమైన జంట, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు, మంచి కపుల్ సినీ ఫీల్డ్లో అంటే చూడదగ్గని జంట. అలాంటి జంటకి 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విడాకులు ఇచ్చేస్తున్నారు. ఏది వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి? ఈ వాళ్ళిద్దరూ శుభ్రమైన జంట. కొడుకుని హీరో చేసే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, కథలు వింటున్నారు. వాళ్ళిద్దరూ తమకు వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు, ఆ కొడుకుని హీరోగా నిలబెట్టాలి. శ్రీకాంత్, శ్రీకాంత్ వైఫ్ ఇద్దరు కూడా ఆర్టిస్టులు కనుక, వాళ్ళిద్దరు ఆర్టిస్టులు కనుక పిల్లాడికి కథ సెలెక్ట్ చేయటంలో అందుట్లో నిమగ్నం ఉన్నారు. వాళ్ళు విడిపోయే ప్రసక్తి, ఈ పిల్లాడితో హీరోని చేసే పరిస్థితిలో విడిపోయి సోషల్ మీడియా పుట్టిచ్చేస్తుంది కథలో, పుట్టిచ్చేసి దానికి శ్రీకారం చుట్టి వాళ్ళే ఇంటర్వెల్ ఇస్తారు, వాళ్ళే శుభం కాడేస్తారు, అన్నీ చేస్తారు. అందుకనే పాప చాలా బాధపడుతూ శ్రీకాంత్ దాన్ని కండెమ్ చేశాడు. ఎందుకే ఇలా చేస్తారు, ఎందుకు ఈ పనిపాట్లు లేని ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తారు, లేని దాన్ని మీరే ఏదో ఒకటి పుట్టించి ఎందుకు ఈ దరిద్రం చేస్తారు. నాకే కాదు, చాలామందికి, చాలామంది విషయాల్లో కూడా ఇలా చేస్తున్నారు తప్పు, దీని మీద పోలీసు కూడా సరైన యాక్షన్ తీసుకోవాలని కూడా అన్నాడు. అంటే నిజంగానే కడుపు అన్నం తింటారో, కొంతమంది అశుద్ధం తింటారో అర్థం కాదు. తెలియని విషయాలు, సంబంధం లేని విషయాలు, ఏమాత్రం ఆధారాలు లేని విషయాల్ని ఊరిని వీళ్ళు ఊహాజనితంగా ఊహించేసుకుని ఒకటి రాసేసి దాని మీద ఓ ట్రెండింగ్ చేసేసి ఎందుకు చేస్తారు అర్థం కాదు. కడుపుకు అన్నం తినేవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరు చేయరు. మనిషికి పశువుకి తేడా ఏంటంటే, మనిషికి జంతువుకి తేడా ఏంటంటే, జంతువుకి 6th sense ఉండదు, అదే ఇంగిత జ్ఞానం. మనిషికే 6th sense ఉంటుంది. 6th sense అంటే ఆ ఇంగిత జ్ఞానం. ఆ ఇంగిత జ్ఞానం నశిస్తేనే ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి దరిద్రపు లేని విషయాన్ని పుట్టించి దాన్ని ఒకటి కంపు కంపు చేసి అలా తీసి ఆ చేసిన ఆ కొడుకులు ఎవరో కానీ చెత్తన ఆ కొడుకులు, ఆ బుద్ధి జ్ఞానం లేని కడుపుకు అశుద్ధం తింటున్నారో నా కొడుకులు వాళ్ళు. ఇది చేయటం దౌర్భాగ్యం గాను లే. వాళ్ళ అమ్మని, ఆ చేసిన ఆ కొడుకుల యొక్క అమ్మని, ఆ అక్కని, చెల్లిని ఇలా ట్రోల్ చేస్తే, వాళ్ళ కుటుంబాన్ని ట్రోల్ చేస్తే సిగ్గొస్తుంది నా కొడుకులు. కడుపుకు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు? ఆ కక్కుర్తి కాసులు, ఆ డబ్బులు, అలా ట్రోల్ చేయటం వచ్చే 4 డబ్బుల కోసం అని వీళ్ళు ఎక్కడికైనా, అంటే ఇలాంటి నా కొడుకులు 4 డబ్బుల కోసం ఎవరి కుటుంబం మీదైనా, ఎవరి మీద చేసినా కూడా అవసరమైతే ఇలా తల్లిని చెల్లిని కూడా తారుస్తారు నా కొడుకులు. వీళ్ళు అంత నీచపు గుణాలు ఉన్నాళ్ళే ఇలాంటి పనులు చేయగలరు. వాడెవడో చేసిన వాడు తెలిస్తే నిజంగా నాకు ఎవడో తెలియదు, వాడు ఉన్న 5 పేర్లు ఉంటాయి. ఎవడో వాళ్ళు తెలిస్తే నిజంగా నడ్డి రోడ్లో నుంచోబెట్టి చెప్పు తెగేదాకా తనాలి నా కొడుకులు. ఇలాంటి చేస్తారు ఎవరి కుటుంబాల్లో ఎందుకు అనవసర విషయాలు, సంబంధం లేని సాక్ష్యాలు, ఏమి ఆధారాలు లేని విషయాల్ని నిప్పు లేకుండా పొగ పుట్టించటాలు. దరిద్రపు బుద్ధి జ్ఞానం ఉండదు. కడుపుకు అన్నం ఏం మనుషుల పశువుల నా ఇంగిత జ్ఞానం నశించినప్పుడు 2 కాళ్ళ జంతువుతో సమానం. ఇంగిత జ్ఞానం ఉన్నంతకాలమే మనిషి. ఇంగిత జ్ఞానం 6th sense నశిస్తే జంతువుకి మనకి తేడా లేదు, జంతువుతో సమానమే నా కొడుకు. వీళ్ళు ఎలా, అదే దిగజారి బాబుతో వీళ్ళు ఎంతటికైనా తార్పుడు కాళ్ళు. వీళ్ళు అవసరమైతే 4 డబ్బులు వస్తే అమ్మని చెల్లిని కూడా, తల్లిని చెల్లిని కూడా తార్చే నా కొడుకులు. ఇలాంటి పనులు చేయగలరు. అలాంటి నీచపు గుణం ఉన్న వాళ్ళే ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయరు. చాలా ట్రాష్ ఇది. వాళ్ళు శుభ్రంగా భార్యాభర్తలు ఇన్నాళ్ళు అయిపోయి కొడుకుని హీరో చేసుకోవాలని వాళ్ళు కష్టపడితే కొడుకుని నిలబెట్టుకోవాలి. ఏదో సినిమా వచ్చింది, 2 సినిమా పర్వాలేదు, బాగున్నాడు అనిపించాడు, కానీ హిట్ దొరకలేదు, మంచి హిట్ కావాలి. వాళ్ళు రకరకాల కథలు పెట్టున్నారు, ప్లానింగ్లు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ చేద్దాం అయిపోయి ఆ ప్లానింగ్లో తల్లి కొడుకులు, తల్లికు ఆ పిల్లాడి యొక్క తల్లిదండ్రులు ఉంటే, శ్రీకాంత్ శ్రీకాంత్ భార్య ఆ పనిలో ఉంటే ఊహ. వాళ్ళు ఏదో దేవాలయానికి వెళ్తున్నారు, ఏదో తీర్థ ఒక దేవాలయ సందర్శనానికి వెళ్తున్నారు. దాన్ని పట్టుకుని ఏదో అనితా చౌదరి ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని దీనికి కనెక్ట్ చేసి, అనితా చౌదరి నేను విడాకులు పెళ్లి చేసుకుంటాను కారణం శ్రీకాంత్, నా కజిన్ని పెళ్లి చేసుకుని శ్రీకాంత్ గొడవ పెట్టుబడి చేసుకున్నాను, ఇవాళ అమ్మాయి ఏదో విడాకులు, దానికి దీనికి సంబంధం ఏంటి? అది వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళకి అమ్మాయి కాదనుకుంది. అప్పుడు శ్రీకాంత్ ఫోన్ చేసి నా కజిన్ ఎందుకమ్మా కాదనుకు లవ్ పెళ్లి చేసుకో అని అడిగాడు. తప్పే ఉందంట్లో అడిగాడు.
దాన్ని దీన్ని కనెక్ట్ చేసి మాట్లాడుతూ దానికి ఇది వీళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటే చతరాకడు ట్రాష్ అమ్మా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఆల్సో అలా చతరాకడుగుల గురించి మాట్లాడటం. అంటే ఇప్పుడు అనితా చౌదరి కథని మధ్యలోకి తీసుకొచ్చి అనితా చౌదరి వల్లే శ్రీకాంత్ ఊహ విడిపోతున్నారు అనేటువంటి కథనాలు అల్లుతున్నారు. కథనాలు అల్లుతున్నారు. అది అనితా చౌదరి కథ చెప్పింది ఆయన వల్లే శ్రీకాంత్ వల్లే నేను పెళ్లి చేసుకుని లేకపోతే దూరంగా ఉన్నాను ఆయన చేసుకోమని ఒత్తిడి చేశాడు నన్ను. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత నేరుగా వచ్చాడు, వచ్చినాక నేను అంగీకరించాను. ఇప్పుడు ఏదో విడాకులు తీసుకుంటాను దానికోసమని ఆ శ్రీకాంత్ పేరుని అక్కడ అమ్మాయి తీసుకొచ్చేది కనుక దానికి దీనికి పెట్టి వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారని ఈ అంత అసభ్యకరమైన జిగుత్సాకరమైన విధానము ఆలోచన చాలా దరిద్రం. ఇది షుడ్ బి కంట్రోల్డ్. డెఫినెట్గా శ్రీకాంత్ అన్నట్టు ఇలాంటి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఈ నా కొడుకులు ఇలాంటి చెత్తనా కొడుకులు పని పట్టలేని నా కొడుకులు ఆ కడుపు అన్నం తినని అశుద్ధం తినే నా కొడుకులు చేసే పనులు. అంటే అనితా చౌదరి ఏ ఉద్దేశంలో వ్యాఖ్యలు చేసింది శ్రీకాంత్? అమ్మాయి జెన్యున్ నిజమే, అది అది తప్పేం లేదు. అమ్మాయి శ్రీకాంత్ పెళ్లి చేసుకోమని అడిగి తప్పే ఉంది, తన కజిన్ లవ్ చేస్తున్నాడు, మరి నా కజిన్ నీ మీద అంటే ప్రాణంగా ఉంది నువ్వు పెళ్లి చేసుకోమని అని చెప్పాడు, తప్పే ఉంది. అది చెప్పాడు, అదే అమ్మాయి ఇప్పుడు రివీల్ చేసింది. ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నప్పుడు నువ్వు మరి ఇలా తేడా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు మ్యారేజ్ తీసుకున్నావు అంటే అప్పుడు శ్రీకాంత్ గారు నా ఒత్తిడి చేశారు, నా కజిన్ కనుక ఆయన నాకు ఆయన తరఫున నాకు ఒత్తిడి చేశాడు పెళ్లి చేసుకోమని అని చెప్పింది. తప్పే ఉంది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్పింది. అమ్మాయి ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకు, ఇప్పుడు అమ్మాయి ఒత్తిడి ఇలాంటి వాడిని శ్రీకాంత్ ఒత్తిడి చేశాడు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోమని శ్రీకాంత్ ఇలా జరుగుద్దని ఊహించరు కదా లైఫ్లో. తన కజిన్ ప్రేమించాడు చెప్పాడు శ్రీకాంత్కి, తను కూడా ఫోన్ చేసి ఏమన్నా నా కజిన్ నేను ప్రేమిస్తున్నాను అంటే చాలా ప్రాణం పెళ్లి చేసుకో చెప్తాం కదా ఇప్పుడు చెప్పమా ఎవరైనా చెప్తా ఎవరైనా ఒక మాట వరకు చెప్తాం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళు ఇద్దరు తెలుసు కనుక ప్రేమిస్తున్నాడమ్మా ఏం నీకేంటి అభ్యంతరం వాడిని పెళ్లి చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం నీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడుగుతాం. అట్లా ఏదో అడిగాడు, నువ్వు చేసుకోమ్మా ఏం ప్రాబ్లం అన్నీ బాగుంటాయని చెప్పి చెప్పాడు. అది ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఇప్పుడు విడిపోతున్నారు. దానికి శ్రీకాంత్ సంబంధం కావాలేడు కదా. ఇప్పుడు అసలు శ్రీకాంత్ వైఫ్ అన్నామలై తమిళనాడులో టెంపుల్ దర్శనానికి వెళ్ళారు. అన్నామలై అరుణాచలం టెంపుల్ దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళారు, దేవదర్శనానికి వెళ్ళారు. దేవదర్శనానికి వెళ్ళే వాళ్ళని విడిపోయారు. ఏమి అనాలి, చాలా దౌర్భాగ్యం. హ్యాపీ ఏమీ లేదు. వాళ్ళిద్దరూ దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా బెటర్ భవిష్యత్తు కోసం. వాళ్ళ కడుపును పుట్టిన వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు, ఆ కొడుకు హీరో స్టాండ్ అవ్వాలి, హీరోగా నిలబడాలి, మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, సో అవి బాగా చక్కగా నిలబడాలి, బెటర్ బాగుండాలి అని వాళ్ళు ఆ పిల్లాడి భవిష్యత్తు కోసం పోరాడుతున్న విధానంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళలో పోరాడుకుంటూ కాదు, భవిష్యత్తు కోసం వాడి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఒక్కొక్క పోరాటంగా చూసుకుంటా నిలబెట్టుకోవాలి. మామూలు విషయం కాదు, ఇవాళ ఒక ఈ పిల్లాడిని హీరోగా నిలబెట్టుకోవటం అంటే వాళ్ళు ఉన్న డేస్లో ఈ కాస్ట్లో ప్రొడక్షన్ వీటిలో అంత ఈజీ కాదు. కనుక తనకు తెలుసు, తను శ్రీకాంత్ ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నవాడు కనుక తనకు తెలుసు. తన ఊహ కూడా ఇండస్ట్రీ మనిషి కనుక ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితిలో ఒక పిల్లాడిని మన పిల్లాడిని హీరోగా నిలబెట్టి అలా ఎస్టాబ్లిష్ చేసి నిలబెట్టి ముందుకు పంపించాలని సాగనంపాలంటే ఎంత పడాలి శ్రమ అని వాళ్ళకి తెలుసు. ఆ శ్రమలో ఉన్నారు వాళ్ళు, ఆ ప్లానింగ్లో ఉన్నారు, ఆ కష్టాల్లో ఉన్నారు. అందుకు దేవుడి దగ్గరికి వెళ్తూ ఆయన చేసుకునే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. దాంట్లో ఈ మధ్యలో ఇది ఒక దరిద్రం పెట్టి పని లేని పని నా కొడుకు లేనప్పుడు అదే ఇప్పుడు నేను మాట్లాడటం కూడా మాట్లాడాను వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. అలాంటిది ఏది అస్సలు వెంట్రుకోవాల్సి కూడా అలాంటిది లేదు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంటే సెలబ్రిటీలు కానీ ఇది సోషల్ మీడియాలో కథనాలు వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అందుకనే దరిది సోషల్ మీడియా అంత నీచంగా తిడుతుంది. అందుకే నేను ఈ సోషల్ మీడియా ఇలాంటి పనులు చేసే వాళ్ళు తల్లిని చెల్లిని కూడా తార్పే అంతటి నీచ మనస్కులేళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు చేస్తారు సంబంధం లేని విషయాలు, ఒక కుటుంబాన్ని చిచ్చులు పెట్టే విషయాలు, ఒక ఇద్దరు జీవితాల్లో లేని అగ్గిని పుట్టించే విషయాలు. కడుపుకు అన్నదినేవాడు ఒక్కడు చేయడు. ఈ నా కొడుకులు ఎవడు చేస్తున్నాడో ఈ పుట్టించే నా కొడుకులు వాళ్ళు కేవలం ఆ ఎంగిలి డబ్బుల కోసం ఏదో ఇలాంటివి చేస్తే వైరల్ అవుద్ది, వైరల్ అయితే మనకు వ్యూవర్షిప్ వస్తుంది, దాని మీద డబ్బులు వస్తాయని చేసి ఆ ఎంగిలి మీద ఎంగిలి కోసం ఆరాటపడి నీచపు నా కొడుకులు తప్పితే ఇలాంటి నా కొడుకులు అలా డబ్బుల కోసం ఆరాటపడే ఇంగ్లీ డబ్బుల కోసం ఆసారపడేప్పుడు ఖచ్చితంగా తల్లిని చెరిని కూడా తరుస్తారు. నా కొడుకులు 4 రూపాయలు వస్తాయంటే అంతటి
కుళ్ళు అంత కుళ్ళిన మనసుకు అంత నీచ నికృష్ట భ్రష్ట మనుషులే ఈ పనులు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి మనం? పోలీ మీడియాలో కంప్లైంట్ ఎన్ని కంప్లైంట్లు ఇస్తాం? వాడు ఎప్పుడో తెలియదు. మన ఐపీ ఐపీ పట్టుకొని వాడిని పట్టుకొని ఒక పోలీసుకి ఒక్కొని పట్టుకోవాలంటే ఈ వాళ్ళకి టైం సరిపోద్ది. అందుకనే నిన్న శ్రీకాంత్ కూడా గట్టిగా తిట్టాడు. అరే ఆశ ఏదైనా లేని దాన్ని పుట్టించి ఆ కుటుంబాల్లో చిచ్చుని పెట్టాం కదా. చెప్పు తీసుకుని కొట్టదీయాలని నా కొడుకుని. నిజంగా ఎవడో తెలిస్తే మాత్రం వాడిది పోలీసు కలిపి నిజంగా నడి రోడ్లో నిలబెట్టి చెప్పు తీగేదా కదా రాలి. అశుద్ధంతో అభిషేకం చేయాలి. నడి రోడ్డు మీద ఉమ్ములు వర్షం కురిపిస్తారు ఈ చెత్తరా కొడుకుల మీద. ఇడియాటిక్ ఫూల్స్ అంటే నాన్సెన్స్ అంటే నాన్సెన్స్ న్యూసెన్స్ తప్పితే ఇంకోటి కాదు. ఇప్పుడు శ్రీకాంత్ ఊహ అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటువంటి ఒక కప్పులు, అలాంటి కప్పుల మీద చూపిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అంటే కర్మ. అది ఈ దౌర్భాగ్యం వల్ల ఏంటంటే పాపం శ్రీకాంత్కి ఏం కర్మ అవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మేము శుభ్రంగానే ఉన్నాం, ఎవడో దరిద్రుడు అని చెప్పి ఇది పోలీస్ యాక్షన్, పోలీస్ డిపార్ట్మెంట్ ఖర్చుగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇచ్చుకోవాలి. ఇదేమి కర్మని? ఈయన కొడుకులు చెత్తరా కొడుకులు తల్లిని చెల్లిని తార్చే నా కొడుకులు చేసే ఈ పనులకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఒక్కొక్కరు. చాలా దౌర్భాగ్యం అది. బట్ సంథింగ్ షుడ్ బి డన్. డెఫినెట్గా పోలీసు ఈ ఒకటి కాదు రెండు కాదు ఇది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐపీ నెంబర్ ఐడెంటిటీ కనిపెట్టి వాళ్ళని చెయ్యాలి. కంప్లైంట్ అంటే ఏమవుద్దండి, ఇలా కొంచెం ఇసుక్కుంటాం కోపడం వదిలేస్తాం. వాడిని వెంటాడి వాడిని వేటాడి వాడు ఎవడో పట్టుకునే టైము శ్రమ నోబడీ టేక్స్. ఏ దరిద్ర వాడి అని వాడి కోసం మన టైం వేస్ట్ అనుకుంటా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎవడు దానికోసం ఎట్టి పరిస్థితి నా కొడుకు సంగతి తేల్చాలి అని అనుకోలేరు. ఎవరు అనుకోరు ఆ స్టేజ్లో ఉన్నాక. వాడి కోసం ఎక్కడ టైం స్పెండ్ చేయడం, ఆ చెత్తనా కొడుకు కోసం వాడిని పట్టుకోవడం కోసం మన టైము కాలము ఎక్కడ వేస్ట్ చేస్తారు? చే దరిద్రం అని వదిలేస్తారు. అది వాడు ఏం చేయలే మనని. అలా ఈ నా కొడుకులు ఏంటంటే మా ఏమంటావు తిరితే తిరుతారు వాళ్ళు మీడియాలో, అంతేకాని మన ఏం చేస్తారు? మన ఏం పట్టుకోరు, మన రోడ్డు మీద తీసుకురారు, వాళ్ళ పనులు వాళ్ళు. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్. అందుకని సెలబ్రిటీస్ విషయంలో పాపులర్ వ్యక్తుల విషయంలో ఇలాంటి డ్రామాలు చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. ఇది పూర్తిగా కూడా తాను ఇప్పటికీ కూడా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో ఆదర్శమైనటువంటి భార్యాభర్తలు తమ కుమారుని హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి బిజీగా ఉన్నారు. ఇప్పుడు కూడా తను మాట్లాడిన అన్నామలయలో తమిళనాడులో ఒక టెంపుల్లో పూజా కార్యక్రమాలు ఉన్నారు, కానీ సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని చార్జ్ లాంటి ఎలవలు కూడా ఇలా లేనిపోని పుట్టిస్తారు. అనితా చౌదరి అనేది తన మనసులో ఎవరైతే శ్రీకాంత్ తన కజిన్ ప్రేమించాడని చెప్పాడో దాన్ని దీన్ని చిరువులు పలువులుగా కలిపి వార్తలు రాయడం నిజంగా కూడా విడ్డూరం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా తన కుమారుని ఎలా కెరియర్ నిలబెట్టుకోవాలనేటువంటి బిజీ పనుల్లో ఉంటే ఇలాంటి చెత్తరాతలు రాసే సెలబ్రిటీలు తాము మళ్ళీ ఎక్స్పాల్ని ఇచ్చుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి నెలకొనడం పూర్తిగా కూడా విషాదకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రముఖ దర్శక నిర్మాత త్రిపునేని వరప్రసాద్ స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చారిత ప్రసాద్.